హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జిఎస్టీ అలాగే అన్ని బిజినెస్పై ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం. 50,000 కంటే ఎక్కువ విలువైన వస్తువులకు కొత్త నియమం వర్తిస్తుంది. ఈ పెద్ద మార్పు 1 మార్చి 2024 నుండి జరుగుతుంది. ఇది జిఎస్టీ కొత్త రూల్. 1 మార్చి నుండి B2B ఈ ఇన్వాయిస్ వివరాలు లేకుండా ఈ వే బిల్లు తయారు చేయబడదు. ఈ వ్యాపారాల కోసం నియమాలు మారుతాయి. 1 మార్చి నుండి జిఎస్టీ రూల్స్లో పెద్ద మార్పు రానుంది. ఇది లేకుండా ఈ వే బిల్లును రూపొందించడం సాధ్యం కాదు. ఈ వే బిల్లులో వస్తువులు మరియు సేవల పన్ను అంటే జిఎస్టీ విధానంలో 50,000 కంటే ఎక్కువ విలువైన వస్తువులను ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి తరలించడానికి ఈ వే బిల్లు అవసరము. ఈ ఇన్వాయిస్కి లింక్ చేయకుండా B2B బిజినెస్ టు బిజినెస్ మరియు B2E బిజినెస్ టు ఎగుమతి కోసం ఈ వే బిల్లులను రూపొందించడం. 1 మార్చి నుండి కొత్త నిబంధన ప్రకారం 5 కోట్ల రూపాయల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారులు B2B లావాదేవీలకు ఈ ఇన్వాయిస్ లేకుండా ఈ వే బిల్లును పొందలేరు. వస్తువులు మరియు సేవల పన్ను విధానంలో 50,000 కంటే ఎక్కువ విలువైన వస్తువుల అంతర్రాష్ట్ర తరలింపునకు ఈ వే బిల్లు అవసరము. ఈ చలాన్కు అర్హులైన పన్ను చెల్లింపుదారులకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ NIC తెలిపింది. కస్టమర్లు మరియు ఇతర రకాల లావాదేవీల కోసం ఈ వే బిల్లులను రూపొందించడానికి ఈ చలాన్ అవసరం లేదని NIC స్పష్టం చేసింది. అటువంటి పరిస్థితిలో ఈ వే బిల్లులు మునుపటిలాగానే జారీ చేయబడ్డాయి. ఇక పన్ను చెల్లింపులో పారదర్శకత తీసుకొచ్చేందుకు ప్రభుత్వం నిబంధనలు మార్చింది. ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసు. ఆన్లైన్ గేమింగ్ కంపెనీలపై 1.5 లక్షల కోట్ల జిఎస్టీకి సంబంధించి సమాధానాలు కోరింది. డిసెంబర్లో జిఎస్టీ నుండి ప్రభుత్వం 1.65 లక్షల కోట్లు వసూలు చేసింది. గత సంవత్సరం కంటే 10% ఎక్కువ వరుసగా నెలవారీ వసూళ్లు 1.5 లక్షల కోట్లకు పైగా అయితే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.